السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده، والصلاة والسلام على من لا نبي بعده، أما بعد. دعاء الله يكا أنوغراه ఈ అనుగ్రహాన్ని మీరు ఒకసారి గ్రహించండి. దువా చేయండని అల్లాయే ఆదేశించాడు. దువా చేసే విధానం కూడా అల్లాయే నేర్పాడు. ఇంకా మీరు దువా చేస్తే నేను అంగీకరిస్తాను అన్న వాగ్దానం కూడా అల్లా చేశాడు. గమనిస్తున్నారా? దువా చెయ్యండని అల్లాయే ఆదేశించాడు. దువా ఎలా చెయ్యాలి? దువా చేసే విధానం కూడా అల్లాయే నేర్పాడు. మనం దువా చేస్తే అంగీకరిస్తానని కూడా అల్లా వాగ్దానం చేశాడు. అంతేకాదు, మనం దువా చేస్తున్నందుకు అదనంగా మనకు ఇంకా వేరే పుణ్యాలు కూడా ప్రసాదిస్తాడు. విషయాన్ని గ్రహిస్తున్నారా? ఇక్కడ విషయం గ్రహించండి. ఒకటి, మనం చేసే దుఆ, దుఆలో ఏం అడుగుతామో అది అల్లాహు తాలా అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. ఇది వేరే విషయం. మరొక విషయం ఏంటి? మనం దుఆ చేసినప్పుడు అల్లాహు తఆలా దానిని స్వీకరించడమే కాకుండా దువా చేసినందుకు సంతోషపడి మనకు పుణ్య ఫలం కూడా ఇస్తాడు. సోదర మహాశివులారా, ఇంతటి గొప్ప ఈ దువాలో ఉన్నటువంటి అల్లా యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడైనా మీరు గ్రహించే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలు, దీనికి సంబంధించిన ఎన్నో సంఘటనలు కూడా గుర్తుకు వస్తున్నాయి. కానీ నేను చెప్పాను కదా, అల్లా యొక్క దయతో ఇన్షా అల్లా అవన్నీ కూడా నేను మీకు తర్వాత రోజుల్లో తెలియజేస్తాను. ఇక్కడ మరో విషయం గమనించండి. సూరత్ అల్ ముక్మినూన్, సారీ, సూరత్ అల్ ముక్మిన్, దానిని గాఫిర్ అని కూడా అనడం జరుగుతుంది. సూర నంబర్ 40 ఆయత్ నంబర్ 60లో వఖాల రబ్బుకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుమ్ అని ఉంది. మరి మీ ప్రభువు చెప్పాడు, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. అంతేకాకుండా సూరె ఫాతిహ ఖురాన్ యొక్క ఆరంభం, దీన్ని గనక మనం శ్రద్ధగా గమనించామంటే స్వయంగా అల్లాహు తఆలా ఇందులో దువా చేసే విధానము, దువాలో అతి ముఖ్యమైనవి ఏమిటి అన్న విషయాలు, ఇంకా మనం అల్లాతో దువా చేయడంలో ఏ పద్ధతిని అవలంబించాలి, ఏ పద్ధతిని అవలంబించాలి, ఆ విషయం అల్లాహు తఆలా తెలియజేశాడు. అలాగే ఖురాన్ చివరిలో రెండు సూరాలు గనక మీరు చూస్తే, సూరతుల్ ఫలక్ మరియు సూరతుల్ నాస్, అందులో కూడా మనం వాస్తవానికి అల్లాను వేడుకుంటున్నాము, అల్లా యొక్క శరణులోకి వస్తున్నాము. ఆ గొప్ప విషయం అక్కడ ఉంది. ఈ విధంగా సోదర మహాశివులారా, ప్రియ వీక్షకుల్లారా, దువా యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను ఎల్లవేళల్లో మనం దువా చేస్తూ ఉండాలి. ఈ దువా అనేది మన జీవితంలో చాలా చాలా గొప్ప మార్పు తీసుకొస్తుంది. ఈ దుఆ వల్ల విధి రాత కూడా మార్చడం జరుగుతుంది అన్నటువంటి విషయం కూడా మనం వింటాము. దానికి కూడా సహీహ్ హదీసుల ద్వారా ఆరాధన ఆధారం దొరుకుతుంది. కానీ అది ఏ విధి రాత? లోహె మెహ్ఫూజ్ లో ఉన్నది కాదు. దైవదూతలకు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, మరియు ఏ దాని ద్వారానైతే ప్రతి సంవత్సరం అలాగే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏదైతే రాయబడుతుందో అది అనిభావం.